ఈ ఇద్దరు కలిసి సినిమా తీశారు. అంతా అయ్యాక ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఇదే కిలాడీ సినిమా ఇష్యూ. ప్రస్తుతం ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. క్రాక్ తర్వాత రిలీజ్ అయిన రవితేజ సినిమా కిలాడీ, రమేష్ వర్మ డైరెక్షన్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఏదో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో హీరో చేసిన చిన్న చిన్న విమర్శలు తప్ప అంతా సవ్యంగా సక్రమంగా ఉందనే టాక్ కూడా వచ్చింది. కానీ ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ రమేష్ వర్మ వైఫ్ రేఖా వర్మ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ నెట్టింట రచ్చవుతోంది. ఈ సినిమా మేకింగ్లో డైరెక్టర్ హీరో మధ్య ఏదో జరిగిందనే విషయాన్ని బయటపెట్టింది. గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైందంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు రేఖా వర్మ. ఇక దీనిపైనే రవితేజ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అలా ఎలా అంటావంటూ ఆమెపై, ఆమె భర్త డైరెక్టర్ రమేష్ వర్మపై విరుచుకుపడుతున్నారు రవితేజ ఫ్యాన్స్. అయితే రవితేజ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.